తన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రచారంపై మంత్రి బొత్స స్పందించారు. తాను టీవీలో చూసి తెలుసుకున్నారన్నారు. పార్టీ అధిష్టానం పోటీ చేయాలని సూచిస్తే ఝాన్సీ పోటీ చేస్తారని తెలిపారు. ఉద్యమాలు చేయటం కార్మికుల హక్కు అన్న ఆయన, తాము అడ్డుకోబోమన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. గొడవనే పదం సరికాదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, పార్టీ నిర్ణయం చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారు నాకు తెలియదు, ఇంకా తెలుసుకొని చెప్తాను. అసంతృప్తి ఏం చేయాలి, అసంతృప్తి మీకు ఉంది, మీకు సంతృప్తిగా తోడు ఎక్కిద్దా ఉంది. మీరు జాకీలు పెట్టినా, మీరు ట్రైన్లు తెచ్చినా చంద్రబాబు టీవీ అనుకుని చంద్రబాబు ఎక్కింది. సరే వెళ్ళిపోతే ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలో ఒకరు వెళ్ళిపోతే కొంతమంది వస్తారు, వెళ్ళిపోమని మేము కోరం, కొంతమంది రావాలని కోరుకుంటున్నాం. షర్మిల గారికి పీసీసీ ఇస్తారంటే కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. నాకేం తెలుసు, నాకేం తెలుసు, మా పార్టీ సంబంధించిన విషయం నన్ను అడిగితే నేను చెప్తాను. ఇది ఇప్పుడు అప్రస్తుతమైన డిస్కషన్లు కంటే అవసరమేంటి, డిస్కషన్లు చేయడం సమ్ మనిషి దొరికినప్పుడు మంచిది. నేను దానికి ఆ డిస్క్ వచ్చిందనుకోండి, పార్టీ చెప్పింది అనుకోండి, అప్పుడు పార్టీ చెప్పిందంటే నేను ఎవడని పార్టీ ఇస్తారు డిస్కషన్.